सत्ता उंटे मजलिस पार्टी तनपै अभ्यर्थिनी निलबेट्टालनी बीजेपी शासन सभापक्ष नेता राजा सिंग ओवैसी की सवाल विसरारु। सस्पेंशन एत्तिवेयडं पट्ल प्रधानमंत्री मोदी जातीय अध्यक्षुडु लड्डा केंद्र होंमंत्री अमित षालकु धन्यवादालु तेलिपारु। सीएम केसीआर पालनलो राष्ट्र मोत्तं अधोगति पालैंदनि विमर्शिंचारु। गोशामहल नियोजकवर्गंलो कोन्नि पनुलु आगिपोवडानिकि सीएम केसीआर कारणमनि आरोपिंचारु। జీవితాంతం గోషామహల్ ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూ ధర్మ ద్రోహులకు పార్టీ లైన్కు లోబడి వారి భాషలోనే సమాధానం చెప్తానంటున్న రాజా సింగ్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీవాస్ ఫేస్ టు ఫేస్। చాలా రోజుల సస్పెన్స్ తర్వాత పార్టీ సస్పెన్స్ ఎత్తివేసింది, మరోసారి తొలి జాబితాలోనే సీటు కేటాయించింది। రాజా సింగ్ మనతో ఉన్నారు, చెప్పండి రాజా సింగ్ గారు, ఈ పరిణామం తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళా సస్పెన్స్ తర్వాత పార్టీ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి కనబడుతుంది, ఎందుకంటే ఫస్ట్ సస్పెన్షన్ తీసేసినారు, దాని తర్వాత ఇమిడియట్ గా ఫస్ట్ లిస్ట్ లోనే నా పేరు వచ్చింది। చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను। అదే విధంగా నా సస్పెన్షన్ నాకు టికెట్ ఇచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జెపి నడ్డా గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, అదే విధంగా మా ప్రకాష్ జవడేకర్ గారికి, మా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను। అంటే ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి బిఆర్ఎస్ తోనే అవుతది, రాజా సింగ్ వల్ల అభివృద్ధి జరగలేదు కాబట్టి బిఆర్ఎస్ ను గెలిపించాలని బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు, మీరు సస్పెన్స్ సమయంలో ఇప్పుడు అవన్నీ దూరం కానున్నాయా, ఎట్లా దాని ప్రభావం ఎట్లా చూపించబోతుంది? నా నియోజకవర్గంలో ఎంత నేను డెవలప్మెంట్ చేసినా డాక్యుమెంటేషన్ సహా నేను ప్రజల ముందు పెడుతున్నా, ఒక బుక్ ప్రింట్ చేపించినా డోర్ టు డోర్, ఆ బుక్కి నేను డోర్ టు డోర్ కూడా నేను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నా। నేను ఈ 9 ఇయర్స్లో ఎంత అభివృద్ధి చేసినా అది నేను ప్రజల ముందు పెడతా। ఇంకోటి ఇవాళ డెవలప్మెంటు నా కాన్స్టెన్సీ కాదు, ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో ఆగిపోయింది, దానికి రీజన్ ఏంది, దాదాపు 1500 కోట్ల రూపీస్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ కి బ్యాలెన్స్ ఉన్నాయి, వాళ్ళు దాదాపు 2-3 నెలల నుంచి స్టాక్ లో కూర్చున్నారు, అది చెప్పరా? అది 2-3 నెలల నుంచి మొత్తం శాంక్షన్ అయిన వర్క్ కూడా స్టార్ట్ కాలేదు, అది చెప్పరా? ఇవాళ మేము ఒకప్పుడు గోషామేల్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, ఎవరికైనా డౌట్ ఉంటే రండి మేము చూపెడతాం। రాజా సింగ్ అనగానే హిందూ భావజాలానికి పెట్టని కోట, ఆ ఎమోషన్ అదే కొనసాగబోతుందా లేకపోతే ఇంకేమైనా పునరాలోచనలు పడ్డారా? సచ్చే వరకు ధర్మ సేవ చేస్తూనే ఉంటాను। థ్యాంక్ యూ। ఇది రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజా సింగ్ చేస్తున్నటువంటి సవాల్, ఎంఐఎంను అభ్యర్థిని దమ్ముంటే అభ్యర్థిని పెట్టాలి, సవాల్ విసురుతున్నా, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ కూడా దక్కనివ్వను అని ఒక సవాల్ విసురుతున్నారు, దానికి నేను కట్టుబడి ఉన్నాను, మరి కూడా మరొకసారి కూడా ఈ సవాల్ విసురుతున్నాను, అదేవిధంగా జీవితాంతం గోషమాల ప్రజలకు రుణపడి ఉంటాను, విజయదశమి సందర్భంగా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా సంతోషం ప్రకటిస్తున్నారు, అదేవిధంగా గోషమాల అభివృద్ధికి చివరి కంట కట్టుబడి ఉంటాను, పార్టీ లైన్ మేరకే పనిచేస్తానని కూడా చెప్తున్న పరిస్థితి। కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్।